సౌత్ ఇండియా బ్యూటీ స్టార్ కీర్తి సురేష్ షూటింగ్ సమయంలో గాయపడ్డారన్న వార్త ఇప్పుడు సినీ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తున్న కీర్తి సురేష్ మలయాళంలో కుంజీరామ్ అంటే కుప్పాయం అనే సినిమా కమిట్ అయింది. ఆ సినిమా షూటింగ్లో డాన్స్ చేస్తుండగా ఉన్నట్టుండి కీర్తి కింద పడిపోయిందట. దాంతో ఆమె గాయాలయ్యాయని ఆసుపత్రికి తరలించాలనే కథనాలు వచ్చాయి. అంతేకాదు ఆమె గాయపడిన దృశ్యాలతో ఓ వీడియో క్లిప్పింగ్ కూడా నెట్లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ సినిమా షూటింగ్ యూరోప్లోని పలు లొకేషన్లలో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో పవన్ మరో హీరోయిన్ అను ఇమానువల్పై పాటలు చిత్రీకరిస్తున్నారట. తర్వాతి షెడ్యూల్లో కీర్తి సురేష్పై కీలక సన్నివేశాలు షూట్ చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేశాడట. అయితే ఆమె గాయపడిందని వార్తలు రావడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఈ విషయంపై ఆరా తీసేందుకు ప్రయత్నిస్తే కీర్తి సురేష్ అందుబాటులోకి రాకపోవడంతో నిర్మాత మరింత టెన్షన్ పడ్డాడట. చివరికి కీర్తి సురేష్ తన గాయాలేవి కాలేదని చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట. మలయాళ నటి మేనక, సినీ నిర్మాత సురేష్ కుమార్లో కూతురైన కీర్తి సురేష్ కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. 2000 బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగమ్మ నేను శైలజ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత నేను లోకల్ సినిమాతో యూత్లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సమయంలోనే ఆమె నటించిన తమిళ సినిమా రెమో 70 తెలుగులో విడుదలైంది. ఆ సినిమా హిట్ కావడంతో ఆమె పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో పవన్ కళ్యాణ్ సరసన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న అజ్ఞాతవాసి సినిమాలో మెయిన్ హీరోయిన్గా ఎంపిక చేశారు. అంతేకాదు మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో లీడ్ రోల్ దక్కించుకుంది కీర్తి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.